కర్నూలు జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఆలయాల్లో భక్తులు కిక్కిరిసిపోయారు వాడవాడన వెలిసిన వినాయక విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మహానంది ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధానితో మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు వినాయక చవితికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు అదేవిధంగా కర్నూలు జిల్లాలో వాడవాడలా వినాయకుని ప్రతిమలు ఏర్పాటు చేసు వినాయకుని జన్మ నక్షత్రం సందర్భంగా అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధానున్నారు స్వామి చెప్పండి వినాయక చవితి విశిష్టత ఏంటి ఈరోజు వినాయకుడికి విఘ్నాలని తొలగించేటువంటి పూజ అనేటువంటిది ఈరోజు చేయడం మనకి సనాతనంగా వచ్చినటువంటి ఆచారము పూర్వం మహర్షులు వీరందరూ కూడా దేవతాదులు కూడా మా వాళ్ళకి ఉన్నటువంటి దోషాలని వాళ్ళకి వచ్చేటువంటి నీలాపనిందల్ని అపవాదల్ని తొలగించుకోవడానికి ఈ యొక్క గణేష ఉత్సవం గణేత నవరాత్రి వ్రతాలు అనేటువంటి ఆరాధించడం అనేటువంటిది మనకి సాంప్రదాయంగా అనాదిగా వస్తున్నది అందులో భాగంగా మనకి క్షేత్రాలలో కూడా మహాశబ్దంతో ఉన్నటువంటి గొప్ప క్షేత్రంగా ఉన్నటువంటి మహానంది క్షేత్రంలో ఆచరించేటువంటి మహాగణపతి వ్రతం వలన మన రాష్ట్రము దేశము అందరూ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షాలతో ఉండాలి అందరికీ కూడా ఎటువంటి విఘ్నాలు వారు ఏదైతే సంకల్పం చేసి ఉంటారో ఈ సంవత్సరం చేయాలని వారికి కానీ వారి కుటుంబాలకి కానీ ఎటువంటి అపవాదులు నీలాపనిందలు నిందలు లేకుండగా అందరూ బాగుండాలనేటువంటి సంకల్పంతో ఆలయ కార్యనిర్వహణాధికారి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా విశేషమైనటువంటి గణపతి వ్రతం అనేటువంటిది మహానంది క్షేత్రంలో ఆచరించడమైనది సార్ మీరు చెప్పండి ఈ వినాయక చవితికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకు ఓ నమో మహానందీశ్వరాయ ఈరోజు వినాయక చవితి సందర్భంగా మా ట్రస్ట్ బోర్డు సభ్యులు మా చైర్మన్ను వేద పండితులు అర్చకులు మా ఆలయ సిబ్బంది అందరూ ఈరోజు వినాయక చవితిని నిర్విఘ్నంగా బాగా జరుపుతున్నాము భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము ముఖ్యంగా మా ఉదయం నుంచి ఈ సాయంకాలం వరకు ఉచిత ప్రసాదము అదేవిధంగా భక్తులకి వాటర్ ఫెసిలిటీస్ అన్ని కల్పించడం జరిగింది ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం విజ్ఞానాలను తొలగించి విజయాలను అందించే వినాయక చవితికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తున్నాయని ఇక్కడ వేద కూడా తెలిపారు అదే విధంగా మహానంది దేవస్థానంలో భక్తులకు సౌకర్యాలు కల్పించామని ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రచారితో మధు రాజ్ న్యూస్ కర్నూలు